Hi friends. వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఏదైతే మనకు దోస్త ఎంట్రెన్స్ కావచ్చు లేదంటే మనకు ఈ యొక్క ఎంసెట్ ఎంట్రన్స్ కావచ్చు పాలీ సైడ్ కావచ్చు లాస్ సెట్ కావచ్చు వీటన్నిటికీ మనకు మినిమం అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ప్రీవియస్ ఇయర్లో స్కోరింగ్ ఉంటేనే వాళ్ళు అలవ్ చేస్తారనమాట అట్లాంటిది ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది దాన్ని అయితే మార్చేసిందనమాట అది ఏంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లో వచ్చేసినట్టయితే చాలామందికి అయితే కన్ఫ్యూజన్గా ఉంటుంది అదేంటంటే అదేంటి ఇంటర్ అయినళ్ళు ఎంసెట్కి టెన్త్ అయిపోయిన వాళ్ళు పాలిసెట్కి యొక్క ఇంటర్ అయిపోయిన వాళ్ళు దోస్తుకి అప్లై చేసుకోవచ్చు కదా మధ్యలో ఈ కండిషన్ ఏంటని చాలామందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నానో అనేది మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్గా చాలా యూజ్ అవుతుంది ఇంకా ఏంటంటే ఇలా సిస్టమ్ ఉంటుందా అని కూడా చాలా మందికి అయితే తెలియదు అనమాట మీ స్టూడెంట్స్ కావచ్చు ఇంకా రిమైనింగ్ వాళ్ళకి కూడా చాలా వరకు తెలియదు అదేంటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఎవరైతే తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ అయిపోయి వాళ్ళు ఎంసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్లో కన్ఫామ్గా అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మీకు స్కోరింగ్ ఓవరాల్ టోటల్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే మీకు అనేది అలో చేస్తారు లేదంటే అలో అనేది చేయరు ఇది ఒక మనకు మెయిన్ క్రైటీరియా అన్నమాట దీనికి సంబంధించి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకా మనకు పాలసీ అయితే చూసుకున్నట్లయితే దీనికి కూడా మనకు థర్టీ అనేది ఉంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైతే మనకి ఇట్లా థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కంప్లీట్ గా ఉన్నాయో అవన్నీ తీసేసి ఏవైతే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఒకే రౌండ్ ఫిగర్ మనకు థర్టీ అనేది పర్సెంట్ అనేది ఫిక్స్ చేసేస్తారు అనమాట ఇక్కడ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ అని ఎందుకు అంటే ఇప్పుడు మార్క్స్ లేవు ఆటోమేటిక్గా మనకు గ్రే మనకు వేరే విధంగా ఇంకొక విధంగా మార్క్స్ కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు అయితే మార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా అవన్నీ జస్ట్ పాస్ మార్కులు తెచ్చినా కూడా మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి మనకైతే గవర్నమెంట్ వాళ్ళు ఈ తీసుకొని ఇట్లా ఎవరైతే అయిపోయిందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు బట్ ఈ డెషన్ గురించి చాలామందికి తెలియదు ఇంకా ఏంటంటే దీనివల్ల అబ్బాయి ఏముంది దీంట్లో మనకి దీని గురించి ఏంటి పెద్ద న్యూస్ ఏం కాదు అనుకుంటారు బట్ దీంట్లో ఇన్డెప్త్గా ఆలోచించినట్టయితే అయితే మనకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ న్యూస్ మీరు తెలుసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా ఓహో ఇలాంటి క్రైటీరియాస్ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కూడా ఉంటాయా అని కూడా మీకు అనేది చాలా అంటే చాలా బాగా నాలెడ్జ్ ఉంటుందని వీడియో అయితే చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి గుడ్ న్యూస్ ఏంటంటే అన్ని సెట్ ఎగ్జామ్స్కి మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే లిమిట్ పెట్టేశారు కాబట్టి ఇంక అంతా జస్ట్ పాస్ అయిపోతే చాలు మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయినా అప్లై చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి